హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ నెలలో ఎన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయో తేదీలతో సహా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ 2024వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు పెళ్లి ముహూర్తాలు మంచి రోజులైతే ఉన్నాయండి. అవి ఏమిటంటే, ముందుగా జనవరి నెలలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జనవరి 3, 4, 5, 6 ఈ తేదీలలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత పుష్యమాసము ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసంలో వివాహానికి శుభముహూర్తాలు అయితే లేవు. తర్వాత ఫిబ్రవరి నెలలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఫిబ్రవరి 10, 11, 14, 18, 23, 29 ఈ తేదీలలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత 2024వ సంవత్సరంలో మార్చి నెలలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి 3, 3, 6, 12, 13, 16, 17, 16, 17, 22, 24, 27, 29, 30, 31 ఈ తేదీలలో వివాహానికైతే శుభముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత ఈ 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే, ఏప్రిల్ 3, 4, 5, 12, 13, 19, 20, 21, 22, 24, 26, 29, 30 ఈ తేదీలలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఇక 2024వ సంవత్సరంలో మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో వివాహానికి శుభముహూర్తాలు లేవండి. ఎందుకంటే ఈ 3 నెలల్లో కర్తరి, గురుమాడ్యమి, శుక్రమాడ్యమి, ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఈ 3 నెలల్లో శుభముహూర్తాలు అయితే లేవండి. తర్వాత ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏమిటంటే, 5, 7, 9, 10, 11, 17, 18, 19, 20, 22, 23, 24, 26, 27, 28, 29, 30, 31 ఈ తేదీలలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ మాసంలో అయితే వివాహానికి శుభముహూర్తాలు లేవండి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసము శూన్య మాసం కావడం వల్ల సెప్టెంబర్లో వివాహానికి శుభముహూర్తాలు అయితే లేవండి. తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏమిటంటే, 3, 4, 5, 9, 11, 12, 13, 14, 13, 13, 14, 16, 17, 20, 24, 26 ఈ తేదీలలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత ఈ 2024వ సంవత్సరంలో నవంబర్ మాసంలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే, 3, 6, 7, 8, 9, 10, 11, 16, 17, 20, 21, 22, 23, 24, 25 ఈ తేదీలలో వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 14, 15, 18, 19, 20, 21, 22, 25 ఈ తేదీలలో వివాహానికైతే శుభముహూర్తాలు ఉన్నాయండి. అయితే ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ తేదీలలో మాత్రమే వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ తేదీలలో మీ జన్మ లేదా నామనక్షత్రాన్ని చూసుకొని, తారాబలాన్ని చూసుకొని మీకు వివాహ బలం మంచిగా ఉన్న తేదీనే ఎంచుకోండి.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.